హాయ్, వెల్కమ్ టు బిజినెస్ వీకెండ్. తీవ్ర ఒడిదొడుకుల మధ్య ఈ వారం దేశీయ మార్కెట్లు లాభాలతో ముగిశాయి. అమెరికా చైనా ట్రేడ్ వార్ ఉద్రిక్తతలు తగ్గడం, రూపాయి బలపడడం ఈ వారం దేశీయ మార్కెట్ల సెంటిమెంట్ను బలపరిచాయి. దీంతో వారం మొత్తం మీద సెన్సెక్స్ 403 పాయింట్లు, నిఫ్టీ 130 పాయింట్లు, బ్యాంక్ నిఫ్టీ 851 పాయింట్లు లాభపడ్డాయి. ఎస్ బ్యాంక్ 13.58%, బీపీసీఎల్ 7.87%, టాటా మోటార్స్ 6.98%, ఎస్బీఐ 6.48% లాభంతో ఈ వారం నిఫ్టీ టాప్ గెయినర్స్గా నిలిచాయి. ఇక జీ ఎంటర్టైన్మెంట్ 3.06%, హెచ్సిఎల్ టెక్ 2.93%, విప్రో 2.60%, టీసీఎస్ 2.56% నష్టంతో ఈ వారం నిఫ్టీ టాప్ లూజర్స్గా నిలిచాయి. ప్రభుత్వ రంగ ఆయిల్ మార్కెటింగ్ కంపెనీ బీపీసీఎల్లో ఇండియన్ గవర్నమెంట్ డిజిన్వెస్ట్మెంట్ చేసే అవకాశాలు ఉన్నాయన్న వార్తల నేపథ్యంలో వచ్చే వారం ఆయిల్ మార్కెటింగ్ కంపెనీస్ ఒక పాజిటివ్ టెరిటరీలో ట్రేడ్ అయ్యే అవకాశాలు ప్రముఖంగా కనబడుతున్నాయి. మార్కెట్స్ నుంచి వచ్చినటువంటి పాజిటివ్ ఇండికేషన్స్ ద్వారా ఇండియన్ మార్కెట్స్ ఒక పాజిటివ్ టెరిటరీలో ట్రేడ్ అవుతున్నాయి. ఈ పాజిటివ్ మూడ్ అనేది వచ్చే వారం కూడా కంటిన్యూ అయ్యే ఛాన్సెస్ ప్రముఖంగా కనబడుతున్నాయి. గత వారం యూరోపియన్ సెంట్రల్ బ్యాంక్ వడ్డీ రేట్లను తగ్గించడం మరియు రానున్న వారాల్లో ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లను తగ్గించే నేపథ్యంలో ఇండియన్ మార్కెట్స్ పాజిటివ్ టెరిటరీలో కొనసాగడానికి అవకాశాలు ప్రముఖంగా కనబడుతున్నాయి. స్మాల్ క్యాప్స్లో చాలా రోజుల తర్వాత ఒక రివైవల్ ర్యాలీ అనేది కొనసాగడం మనం ప్రముఖంగా అబ్జర్వ్ చేయటం జరుగుతుంది. వచ్చే వారం కూడా మిడ్ అండ్ స్మాల్ క్యాప్ స్టాక్స్లో ఉన్నటువంటి ర్యాలీ వచ్చే వారం కొనసాగే అవకాశాలు ప్రముఖంగా మనకి కనబడుతున్నాయి. ఇక ఈ వారం స్టాక్ మార్కెట్లపై విశ్లేషణ, అలాగే మీడియం టర్మ్లో ఏ స్టాక్స్ను కొనుగోలు చేయొచ్చు అన్న అంశంపై కార్వి ఫండమెంటల్ అనలిస్ట్ అరవింద్ విశ్లేషణను ఇప్పుడు చూద్దాం. ఈ వీక్ కొద్దిగా రిలేటివ్లీ మనకి బెటర్ పర్ఫార్మెన్స్ అని చెప్పుకోవచ్చండి మార్కెట్స్ పరంగా, ఎస్పెషల్లీ మిడ్ అండ్ స్మాల్ క్యాప్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూసుకుంటే చాలా మంచి పర్ఫార్మెన్స్ అని చెప్పుకోవచ్చు. కొద్దిగా మనకి రికవరీ కూడా రావడం చూసామండి మార్కెట్స్లో. సో ఓవరాల్గా డేటా ప్రకారం కూడా మనకి ఐఐపీ నెంబర్స్ రావడం జరిగింది. 4.3 గ్రోత్ వరకు చూపించారండి, 4.3%. ఎందుకంటే లాస్ట్ మంత్లో అది మనకి ఈ నెంబర్ మాత్రం ఆగస్ట్ మంత్ కోసం వచ్చినట్టు, జూలై మంత్లో అది 1.2%, విచ్ ఈస్ వెరీ బ్లీక్ అని చెప్పుకోవచ్చు. సో విచ్ ఈస్ ఏ గుడ్ నెంబర్. ఎస్పెషల్లీ మ్యానుఫ్యాక్చరింగ్ కొద్దిగా మనకి గ్రోత్ ఇండికేట్ చేయడం చూసామండి. 4.2% దాకా మ్యానుఫ్యాక్చరింగ్లో గ్రోత్ కనపడింది. ఏ కనిపికైనా మ్యానుఫ్యాక్చరింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ అవుతుంది గ్రోత్ అనేది. అండ్ దాంట్లో ఫుడ్ ఇన్ఫ్లేషన్ కూడా 2.99 దగ్గర వచ్చింది. సో ఇక్కడ మనకి ఏంటంటే మానిటరీ హెడ్రూమ్ కొద్దిగా కనబడుతుంది. సో వీ కెన్ ఎక్స్పెక్ట్ అనదర్ ఆర్బీఐ రేట్ కట్ ఇన్ ద మంత్ ఆఫ్ అక్టోబర్ అనేది మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చండి. అడపాదడపా గవర్నమెంట్ స్టిమ్యులస్ కానివ్వండి, సాఫ్ట్ టు సెక్టర్స్ ఇచ్చినా కూడా ఇంకా స్లో డౌన్ అనేది కొనసాగుతూ ఉంది. కాబట్టి కొద్దిగా వెయిట్ అండ్ వాచ్ మోడ్లో ఉంటేనే బాగుంటుందని నా ఒపీనియన్ అండి. క్యాపిటల్ గుడ్స్లో కూడా స్లో డౌన్ ఇంకా కొనసాగుతూ ఉందండి. ఎస్పెషల్లీ ఎగ్జిక్యూషన్ లెవెల్స్, ఆర్డర్ బుక్స్ కూడా చాలా వీక్గా ఉన్నాయి. సో ఇవన్నీ కొన్ని కంపెనీస్ మాత్రం, అపార్ట్ ఫ్రమ్ హ్యావెల్స్ కానివ్వండి, సోలార్ ఇండస్ట్రీస్ కానివ్వండి, ఇవి తప్ప మిగతా క్యాపిటల్ గుడ్స్ ప్లేయర్స్ అందరూ కూడా, కేఈసీ కానివ్వండి, కల్పతరు ఆర్ ఫర్ దట్ మ్యాటర్ లార్సన్ అండ్ టోబ్రో, ఇవన్నీ కూడా డిస్కౌంట్లో ట్రేడ్ అవుతున్నాయి దానికి తగ్గట్టుగా. ఆర్డర్ బుక్స్ కొంతమందికి ఉన్నా కూడా ఎగ్జిక్యూషన్ లెవెల్స్ హెల్తీగా లేవు కాబట్టి ఇది నెగిటివ్గా కనబడుతుందండి. సో క్యాపిటల్ గుడ్స్లో కూడా ఆ స్లో డౌన్ ఇంకా కంటిన్యూ అయ్యే అవకాశం అయితే కనబడుతుంది. బై సెలెక్టివ్లీ గెట్ ఇన్ టు స్ట్రాంగ్ స్టాక్స్ అండి. ఎస్పెషల్లీ మిడ్ అండ్ స్మాల్ క్యాప్స్లో చూసుకుంటే మనం లాస్ట్ 21 మంత్స్ నెంబర్స్ తీసుకుంటే మిడ్ అండ్ స్మాల్ క్యాప్స్ మార్కెట్ క్యాప్ వచ్చేసి 20 ట్రిలియన్ ఉండిందండి. సో దట్ హ్యాస్ కమ్ డౌన్ టు 8.8 ట్రిలియన్, ఆల్మోస్ట్ 56% డ్రాప్ ఇన్ లాస్ట్ 21 మంత్స్, విచ్ ఈస్ ఎ హ్యూజ్ నెంబర్. సో ఇంత ఇంత డౌన్ఫాల్ అయినప్పుడు కొంచెం బయ్యింగ్ అనేది నార్మల్ ఉంటుందండి మార్కెట్లో. సో ఆ బయ్యింగ్ అనేది మనకి సెప్టెంబర్ మంత్లో వచ్చిందని ఎక్స్పెక్ట్ చేయొచ్చు. బట్ ఏంటంటే, సో వాల్యుయేషన్ పాయింట్ ఆఫ్ టైంలో మనం మంచి కంఫర్ట్ జోన్లో ఉన్నాము, అట్లీస్ట్ మిడ్ అండ్ స్మాల్ క్యాప్ పాయింట్ ఆఫ్ వ్యూలో. దో ఇట్స్ స్టిల్ ట్రేడింగ్ అట్ 18-20% డిస్కౌంట్ టు నిఫ్టీ, మనకు ఆ డీరేటింగ్ దృష్టిలో పెట్టుకొని సెలెక్టివ్ బయ్యింగ్ ఇన్ మిడ్ అండ్ స్మాల్ క్యాప్స్లో జరగాలండి. ఎస్పెషల్లీ ఇన్ టు ద సెక్టర్స్ లైక్ ఇన్సూరెన్స్, ఇన్ఫ్రా, ఫర్టిలైజర్స్, హోటల్స్ అండ్ బ్యాంక్స్. అండ్ బ్యాంక్స్లో కూడా బీ ఇన్ ద ఫ్రంట్ లైనర్స్ అండి ఇన్ మిడ్ క్యాప్స్, ఎస్పెషల్లీ ఫెడరల్ బ్యాంక్, సిటీ బ్యాంక్ కానివ్వండి, ఆ డీసీబీ బ్యాంక్ ఆర్ ద స్ట్రాంగెస్ట్ ప్లేయర్స్ ఇన్ టర్మ్స్ ఆఫ్ అసెట్ క్వాలిటీ. ఈ మూడు బ్యాంక్స్ని చూస్ చేసుకోమని చెప్తానండి. అండ్ కమింగ్ టు ఇన్సూరెన్స్, ఇన్సూరెన్స్ ఇస్ ద సెక్టర్ ఐఎమ్ వెరీ పాజిటివ్ అబౌట్ నెక్స్ట్ 3-4 ఇయర్స్ అండి. సో దాన్ని దృష్టిలో పెట్టుకుని ఎస్బీఐ లైఫ్ అండ్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ దర్ ఓఎఫ్ఎస్ సేల్ అండ్ హెచ్డిఎఫ్సీ లైఫ్ కూడా చాలా స్ట్రాంగ్గా పర్ఫామ్ చేయబోతున్నాయి. దాంతోపాటు ఐసీఐసీఐ లాంబార్డ్ జనరల్ ఇన్సూరెన్స్ కూడా చాలా పాజిటివ్గా ప్లే చేయబోయే అవకాశం కనబడుతుందండి. ఎందుకంటే మనకి గవర్నమెంట్ ఆటోమోటివ్స్ ఏదైతే యాక్ట్ చేశారో, సో ఇన్సూరెన్స్ అనేది మ్యాండేటరీ కాబట్టి అక్కడ ఫైన్స్ పెంచడం అనేది ఇవన్నీ ఐ థింక్ ఇట్ విల్ డూ గుడ్ టు ఐసీఐసీఐ లాంబార్డ్, ఎందుకంటే దట్ ఈస్ అ మార్కెట్ లీడర్ ఇన్ ఆటో ఇన్సూరెన్స్ అని చెప్పుకోవచ్చు. సో ఓవరాల్ చూసుకుంటే వీఆర్ అనే డీసెంట్ నోట్, మంచి ఆపర్చునిటీస్ ఉన్నాయి, కాకపోతే బయ్యింగ్ అనేది సెలెక్టివ్గా జరగాలి. కమింగ్ టు ఇన్ఫ్రాస్ట్రక్చర్ సెక్టర్, కొద్దిగా అన్సర్టనిటీ ఉన్నా కూడా
ఐ మీన్ స్టాక్స్ ఆర్ ట్రేడింగ్ 25-30% డిస్కౌంట్ అండి. కాకపోతే ఏంటంటే మనకి డౌన్ సైడ్ కొద్దిగా కనబడుతుంది. సో డెఫినెట్గా ఆటోకి స్టాప్స్ ఇచ్చారు, స్టిమ్యులస్ ఇచ్చింది గవర్నమెంట్, అండ్ దాంతోపాటు సెక్టర్స్ని చూస్ చేసుకుంటూ వస్తున్నారు. బ్యాంక్స్కి ఇవ్వడం కానీ, బ్యాంక్ కన్సల్టేషన్ కానివ్వండి, రియాలిటీ షాప్స్ కానివ్వండి. సో ఐ థింక్ ద నెక్స్ట్ సెక్టర్ వుడ్ బి ఇన్ఫ్రాస్ట్రక్చర్. సో ఇన్ఫ్రాస్ట్రక్చర్ రంగంలో ఎల్ఎన్టీ ఈజ్ ఎ వెరీ గుడ్ స్టాక్ అండి. ఇప్పుడు 1350 రేంజ్లో ట్రేడ్ అవుతుంది. ఎనీవేర్ బిట్వీన్ 1800 టార్గెట్తో ఎల్ఎన్టీని బై చేసుకోవచ్చు. కాకపోతే ఏంటంటే కొంచెం డౌన్ సైడ్ ఉండే అవకాశం కనబడుతుంది. కాబట్టి నా ఒపీనియన్ ప్రకారం ఎస్ఐపి మోడ్లో ఎల్ఎన్టీని కూడా బై చేసుకోవచ్చు. అండ్ దాంతోపాటు దర్ ఆర్ మెనీ ప్లేయర్స్ లైక్ ఆర్డర్ బుక్స్ హెల్దీగా ఉన్నాయి, అదొకటి దృష్టిలో పెట్టుకొని లైక్ కేఎన్ఆర్ కన్స్ట్రక్షన్స్ కానివ్వండి, చాలా స్టాక్స్ కూడా రోడ్ ప్లేయర్స్ని కూడా మీరు అటెంప్ట్ చేసుకోవచ్చు. కాకపోతే ఏంటంటే కొద్దిగా మార్కెట్లో క్లారిటీ వచ్చిన తర్వాత, గవర్నమెంట్ నుంచి క్లారిటీ వచ్చిన తర్వాత ఎలాంటి పుష్ చేస్తున్నారు, ఎలాంటి స్టెప్స్ తీసుకుంటున్నారు ఇన్ఫ్రాస్ట్రక్చర్ని రివైవ్ చేయడానికి అనే దృష్టిలో పెట్టుకొని అక్కడ మనకి బయింగ్ జరగాలండి. సో దీంతోపాటు స్టాక్స్ లైక్ పిడిలైట్ కానివ్వండి, హెచ్డిఎఫ్సి ఏఎంసీ కానివ్వండి, బాటా కానివ్వండి, చాలా మంచి పర్ఫామ్ చేశాయి. సో నా ఒపీనియన్ ప్రకారం చాలా ఈ స్టాక్స్ అన్నీ కొద్దిగా రిచ్ వాల్యుయేషన్స్లో ఉన్నాయి. కాబట్టి ఒకవేళ అటెంప్ట్ చేయాలనుకుంటే మాత్రం ఎస్ఐపి మోడ్లో అటెంప్ట్ చేయమని చెప్తాను. వన్ స్టాక్ ఐఎమ్ వెరీ పాజిటివ్ ఈజ్ హెచ్యుఎల్ అండి, అండ్ దాంతోపాటు నెస్లే కూడా. ఈ రెండింటిని కూడా కొద్దిగా ఎస్ఐపి మోడ్లో అటెంప్ట్ చేయమని చెప్తాను. అండ్ మనకి ఇంకా నెంబర్స్ వచ్చినాయండి, ఆర్బీఐ ప్రకారం బ్యాంక్ క్రెడిట్ గ్రోత్ నెంబర్స్ వచ్చాయి, కొద్దిగా డిసప్పాయింట్మెంట్ అని చెప్పుకోవచ్చు. కాకపోతే ఏంటంటే బ్యాంక్స్లో ఇచ్ ఈజ్ వెరీ మచ్ ఎక్స్పెక్టెడ్. సో ద రివైవల్ టేక్ అనదర్ 2 మంత్స్ అని చెప్పుకోవచ్చు. ఎన్బిఎఫ్సీస్లో వీక్నెస్ కొనసాగుతుంది, అండ్ ఆ లిక్విడిటీ ఇష్యూస్ కూడా ఇంకా కొనసాగుతున్నాయి. ఇన్ఫ్యాక్ట్ మనకి ఐఎంఎఫ్ కూడా ఇండియా స్లోడౌన్కి రీజన్స్ని వాళ్ళు చెప్పడంలో, ఇన్ఫ్యాక్ట్ ఎన్బిఎఫ్సీ స్లోడౌన్ ఏదైతే ఉందో ఆ ఇష్యూస్ని హైలైట్ చేశారు. దాంతోపాటు పాలసీ పరంగా అన్సర్టనిటీ అండ్ రెగ్యులేటరీ అండ్ లీగల్ పరంగా కొద్దిగా అన్సర్టనిటీని వాళ్ళు కోట్ చేయడం జరిగింది. సో దట్ విల్ కంటిన్యూ ఫర్ సమ్ టైమ్, ఎందుకంటే ద స్లోడౌన్ ఈజ్ బోత్ సైక్లికల్ అండ్ స్ట్రక్చరల్, స్ట్రక్చరల్ ఇన్ ఫ్యూ సెక్టర్స్ లైక్ ఆటో అండ్ సైక్లికల్ ఇన్ అదర్ సెక్టర్స్. సో ఎందుకంటే సైక్లికాలిటీ అనేది మనకి ఎకానమిక్స్లో కామన్ అండి. సో మన ఎకానమీ కూడా వీఆర్ అండ్ డౌన్ టర్న్ అని చెప్పుకోవచ్చు ఇప్పుడున్న సిచ్యువేషన్స్లో. అందుకని డిమాండ్ అనేది కొద్దిగా లోగా కనబడుతుంది. సో ఇట్ విల్ టేక్ సమ్ టైమ్ ఈ సైక్లికాలిటీ మనకి పోవడానికి, అట్లీస్ట్ 2 క్వార్టర్స్ పడుతుంది. సో నా ఒపీనియన్ ప్రకారం ఐ థింక్ వన్ షుడ్ బై ఇన్ టు మిడ్ అండ్ స్మాల్ క్యాప్స్. కాకపోతే ఏంటంటే డౌన్ సైడ్కి ఆ రిస్క్ని దృష్టిలో పెట్టుకొని అట్లీస్ట్ 12-24 మంత్స్ వ్యూతో బయింగ్ జరగాలి, అండ్ సెలెక్టివ్ బయింగ్ జరగాలి, అండ్ బీ డిఫెన్సివ్ ఇన్ యువర్ పికింగ్స్ అండి. సో డోంట్ గో అగ్రెసివ్. కార్పొరేట్ కంపెనీలు సామాజిక బాధ్యతను మరింతగా పంచుకోవాలని, దీనివల్ల అభివృద్ధి ఫలాలు అందరికీ అందే అవకాశం ఉందంటున్నారు కొలంబియా యూనివర్సిటీ ప్రొఫెసర్ విలియం ఎమిక్. పబ్లిక్ ప్రైవేట్ సెక్టార్లు, సేవా రంగ సంస్థలు కలిసి పనిచేయడం వల్ల ఆర్థిక వ్యవస్థ సుస్థిరతతో పాటు విద్య, ఆరోగ్యం, ఆహార భద్రత, అసమానతలు, వాతావరణ మార్పులు సహా సమాజం ఎదుర్కొంటున్న అనేక సమస్యలకు పరిష్కారం లభిస్తుందంటున్నారు. హోవర్డ్ బఫెట్తో కలిసి సోషల్ వాల్యూ ఇన్వెస్టింగ్ అనే పుస్తకాన్ని రచించిన విలియం హైదరాబాద్లో తన పుస్తకాన్ని ఆవిష్కరించారు. భారతదేశం ఆర్థికంగా వేగంగా అభివృద్ధి చెందుతోందని, భవిష్యత్తును ఇండియా, చైనా లాంటి పెద్ద దేశాలు శాసించే అవకాశం ఉందంటున్నారు విలియం. ఇక సిఎస్ఆర్ ప్రాజెక్టులకు చెందిన సమాచారాన్ని ఒకే ప్లాట్ఫామ్ మీదకి తెచ్చి అందరికీ అందుబాటులోకి ఉంచుతామన్నారు బోత్రీ ఎండీ రామకృష్ణ. It has a way of bringing together the private sector, the social sector, and government in cross-sector partnerships, which working together, they can accumulate both the power and the capital necessary to solve the big problems we face, like sustainability and inequality, education, and healthcare for all. Mr. Buffett, Howard Buffett, who was my student, we began working on this book in 2007. So it was published just last year in 2018. So over a decade of work and research around the world. And we're still going. We're moving to other countries and other examples and other areas like affordable housing to keep the idea going and hopefully create platforms around the world where individual investors can put their money behind things that they believe in. Because India will change or course the future of the world. The countries are so big and their companies are all over the world, and if we get it right in India and get it right in China and make it better in the US, it will make the world better. So India is pivotal to the future of the world, and it has 1.3 billion people in India. So corporate social responsibility అనేది కాన్సెప్ట్ ఇండియాలో కొత్తగా గవర్నమెంట్ ఇంట్రడ్యూస్ చేసింది. అయితే ఇంట్రడక్షన్ అవ్వకముందే చాలా కార్పొరేట్స్ వాలంటరీగా చాలా ప్రోగ్రామ్స్ చేసినాయి, సైంట్ చాలా స్కూల్స్ని అడాప్ట్ చేసుకుని ఆ విధంగా చాలా కంపెనీస్ చేస్తున్నాయి. అటువంటి ప్రాజెక్ట్స్లో ఏవి ప్రాజెక్ట్స్ మంచివి, ఏ ప్రాజెక్ట్స్ మంచివి కాదనేది కార్పొరేట్స్కి చాలామందికి తెలియదు. ఆ ప్లాట్ఫామ్ మేము ఏదైతే క్రియేట్ చేసాం ఎక్విప్ అనే ప్లాట్ఫామ్ బోట్రీ అనే కంపెనీ నుంచి,
ప్రపంచంలో ఏ ప్రాజెక్టులు ఉన్నా కూడా దాని మీద అప్లోడ్ చేయొచ్చు, ఏ వ్యక్తి అయినా ఏ ఆర్గనైజేషన్ అయినా సరే దాన్ని క్రౌడ్ రేట్ చేయొచ్చు. ఇది బాగుంటుంది, ఇది బాగోదు, ఈ చేంజెస్ చేయాలి, ఇంత ఇంత డొనేషన్, వాళ్ళు ఎక్స్ప్రెషన్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఇవ్వచ్చు అనమాట. మేము దీంట్లో పార్టిసిపేట్ చేస్తాము, ఈ ప్రాజెక్ట్లో మేము ఇదిగో $10 ఇస్తాం లేకపోతే ₹100 ఇస్తాము అనేది వాళ్ళు ఎక్స్ప్రెస్ చేయొచ్చు. అటువంటి ఇంట్రెస్ట్లను తీసుకొచ్చి ఎవరైతే ప్రోడక్ట్ ప్రాజెక్ట్ అప్లోడ్ చేశారో వాళ్ళకి చెప్తాం, ఇగో ఈ 118 మంది 121 మంది యూనో ఎక్స్ప్రెషన్ ఇచ్చారు అని చెప్పి చెప్తాం అనమాట. సో దాన్ని బట్టి వాళ్ళు ఎంత చేయాలి ప్రాజెక్ట్ అనేది డిసైడ్ చేసుకుంటారు. అది కంటిన్యూస్ ప్రాజెక్ట్, అక్కడితో ఆగిపోనక్కర్లేదు, ఫిక్స్డ్ టైం పీరియడ్ అని ఉండకపోవచ్చు. ఈ 3 నెలలు చేసిన తర్వాత బాగుంటే కనుక మళ్ళీ అదే ప్రాజెక్ట్ మళ్ళీ అప్లోడ్ చేయొచ్చు. సో అటువంటిది అంతా కూడా ఒక ప్రాజెక్టు రిపోర్ట్స్ అన్నీ కూడా తీసుకొచ్చి ఒక ప్లాట్ఫామ్ మీద పెట్టడం వలన అందరికీ మంచి జరుగుతుంది. బిజినెస్ వీకెండ్ లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. వెల్కమ్ బ్యాక్ టు బిజినెస్ వీకెండ్. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆర్కిటెక్ట్స్ తెలంగాణ చాప్టర్ ఆధ్వర్యంలో హైదరాబాద్లోని హోటల్ తాజ్ కృష్ణాలో ఫెలోషిప్ మీట్ ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి జేఎన్ఏ ఎఫ్ఏయు హైదరాబాద్ వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ డాక్టర్ కవిత దర్యానీరావు గౌరవ అతిథిగా హాజరయ్యారు. అలాగే ఎఫ్హెచ్టీ గ్రూప్ ఆర్కిటెక్చర్స్ రామయ్య, ఆర్కప్ ఆర్కిటెక్ట్ సంస్థకు చెందిన నితిన్ గుప్తా, ఎస్పీఏ చైర్మన్ అమోక్ కుమార్ గుప్తా, ఎం డిజైన్ స్టూడియో ఫౌండర్ మల్లికార్జున్ పవస్కర్తో పాటు పలువురు సీనియర్ ఆర్కిటెక్ట్స్ హాజరయ్యారు. అలాగే ఆర్కిటెక్చర్ రంగం ఎదుర్కొంటున్న సమస్యలకు, పలువురు అడిగిన ప్రశ్నలకు ఇండస్ట్రీ నిపుణులు సమాధానం చెప్పారు. ఐఏఏ తెలంగాణ ఆర్కిటెక్ట్స్ క్రికెట్ టీంను ఈ సందర్భంగా ఘనంగా సన్మానించారు. I want to congratulate TV5 for organizing this award ceremony for architects and designers. And I also understand that you've got categories, new categories such as structural, best structural designer and green buildings. So I really wish and I'm sure we will be able to extend any kind of help which you require from our institute. And I also understand that a couple of our young architects from our institutes are also part of this endeavor. I have a small request that I think you should probably have an interaction session with some of the members of the Institute of Architects to understand what is profession of architecture and duties and responsibilities of an architect, because this is something which is totally misunderstood with large number of public. So I think I suggest that we have a session and talk about what is architecture and what is the role of an architect, and then let the society know about the contribution of architecture. భారత ఆటో రంగంలో డౌన్ ట్రెండ్ కొనసాగుతోంది. గత నెలలో అమ్మకాలు అంతంత మాత్రంగానే ఉండటంతో వాహన రంగం తీవ్ర దుర్భర పరిస్థితిని ఎదుర్కొంటోంది. దీంతో ఫెస్టివల్ సీజన్ పైనే ఆటో రంగం గంపడాసలు పెట్టుకుంది. గత 2 దశాబ్దాల్లోనే తొలిసారిగా ఆటో రంగం తీవ్ర ఇబ్బందులు పడుతోంది. కార్ల సేల్స్ రివర్స్ గియర్లోకి వెళ్లడం ఇండస్ట్రీ వర్గాల్లో గుబులు రేపుతోంది. వడ్డీ రేట్లు తగ్గించినా, కార్ల ధరలు తగ్గించి ఆఫర్లు అందిస్తోన్న వాహన విక్రయాలు నేలచూపులు చూస్తుండటం కలవరపాటుకు గురిచేస్తోంది. తీవ్ర సంక్షోభంతో ఇటీవలి కాలంలో దేశవ్యాప్తంగా మొత్తం 300 డీలర్షిప్లు మూతపడ్డాయి. ఇప్పట్లో ఆటోమొబైల్ రంగం కోలుకునే అవకాశాలు లేవు కాబట్టి మరిన్ని షోరూమ్లు మూతపడే అవకాశాలు ఉన్నాయని గవర్నమెంట్స్ కూడా కొద్దిగా అపోజ్ చేస్తున్నాయి. ఇండస్ట్రీలో కొద్దిగా మిక్స్డ్ వాయిసెస్ ఉన్నాయి. స్టేట్ గవర్నమెంట్స్ ఎందుకంటే వాళ్ళ రెవెన్యూ కొద్దిగా కట్ డౌన్ అవుతుంది కాబట్టి వాళ్ళు కూడా కొద్దిగా రెసిస్టెన్స్ వస్తుంది కాబట్టి ఐ డోంట్ థింక్ ఎనీ రేట్ కట్ విల్ హ్యాపెన్, అట్లీస్ట్ నియర్ టర్మ్లో అవుతుందని నేను ఎక్స్పెక్ట్ చేయట్లేదు. కాకపోతే ఏంటంటే ఇండస్ట్రీ ఈస్ పిచ్చింగ్ ఫర్ ఇట్ బికాస్ ఫెస్టివ్ సీజన్లో స్ట్రాంగ్గా ఉండాలి మేము అన్న టైప్లో, ఎందుకంటే లాస్ట్ 2 quarters హావ్ బీన్ వెరీ టఫ్ ఫర్ దెమ్ ఆటో ప్లేయర్స్కి ఎస్పెషల్లీ. సో ఫెస్టివ్ సీజన్లోనే ఎస్పెషల్లీ 30% ఆఫ్ ద సేల్స్ అవుతాయి కాబట్టి ఇయర్ త్రూ అవుట్ ద ఇయర్ జరగాల్సినవి. సో అక్కడ మనకు కొద్దిగా మాకు ఇండస్ట్రీకి కొద్దిగా పాజిటివిటీగా రావాలి అన్న టైప్లో ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. బట్ ఐ డోంట్ సీ ఎనీథింగ్, ఒకవేళ వచ్చినా కూడా ద ఎఫెక్ట్ విల్ మీగర్ అనేది చెప్పుకోవచ్చండి. ఎందుకంటే ఆల్రెడీ మారుతి కానివ్వండి, అశోక్ లీలాండ్ కానివ్వండి, అందరూ కూడా ఆల్మోస్ట్ ప్రొడక్షన్ కట్ దగ్గరికి వెళ్ళిపోయారు. ఆల్మోస్ట్ కట్ డౌన్ ప్రొడక్షన్ 33% దాకా కనబడుతుందండి యావరేజ్గా ఇండస్ట్రీ వైడ్గా చూసుకుంటే. సో నా ఒపీనియన్ స్లో డౌన్ విల్ కంటిన్యూ అనేది నా ఒపీనియన్. ఒకటి, అపార్ట్ ఫ్రమ్ గవర్నమెంట్ దగ్గర నుంచి ఒక 40,000 crores ఇవి పూష్ వచ్చింది ఎలక్ట్రిక్ వెహికల్స్ కోసం, బట్ ఐ డోంట్ థింక్ ఇట్స్ సఫిషియంట్ అని చెప్తాను. ఇట్స్ కైండ్ ఆఫ్ అ నీష్ మార్కెట్ ఫర్ నౌ అట్లీస్ట్. ఆర్థిక సంక్షోభానికి సంకేతాలుగా భావిస్తోన్న ఆటోమొబైల్ సేల్స్ గత నెలలోనూ దారుణంగా పడిపోయాయి. వెహికల్ సేల్స్ ఇటీవల నెమ్మదిస్తుండటంతో ఇటీవల విడుదలైన తాజా గణాంకాలు ఇండస్ట్రీ వర్గాల్లో ఆందోళన రేకెత్తిస్తున్నాయి. ఆగస్టులో మారుతి సుజుకి, హుండాయ్ మోటార్స్, హోండా కార్స్, టాటా మోటార్స్,
M&M కంపెనీల వాహనాల అమ్మకాలు క్షీణించాయి. ఆర్థిక వ్యవస్థ నెబ్బదించడం కూడా ఆటోమొబైల్ రంగంపై ప్రభావం చూపుతోంది. దీనికి తోడు ఫైనాన్స్ ఇచ్చే కంపెనీలు తీవ్ర ఇబ్బందుల్లో ఉండటంతో ఫైనాన్స్ దొరకపోవడం మరో సమస్యగా మారింది. సంక్షోభాన్ని నివారించడానికి వెంటనే రంగంలోకి దిగాలని, ఉద్దీపన ప్యాకేజీని తక్షణమే ప్రకటించాలని ప్రభుత్వాన్ని ఇండస్ట్రీ వర్గాలు కోరుతున్నాయి. ఇక టూ వీలర్స్, ఫోర్ వీలర్స్, ప్యాసింజర్ వెహికల్స్ అమ్మకాలు లేక షోరూంలు వెలవెలబోతున్నాయి. కొనేవారు కరువై గొడౌన్లలో వెహికల్స్ నిండిపోతున్నాయి. ప్యాసింజర్ వెహికల్స్ అమ్మకాల్లో దాదాపు 21% క్షీణత కనబడుతోందని ఆటో వర్గాలు పేర్కొన్నాయి. ఈ సంక్షోభం మరింత కాలం ఉండొచ్చని మార్కెట్ వర్గాలు భావిస్తున్నాయి. వాహన కంపెనీలు ఫెస్టివల్ సీజన్పై గంపెడాసలు పెట్టుకున్నాయి. కొత్త కొత్త మోడల్స్ను మార్కెట్లోకి రిలీజ్ చేసి కస్టమర్ల చూపును తమవైపుకు తిప్పుకోవడానికి ఇప్పటికే ప్రణాళికలు సిద్ధం చేశాయి. దీనికి తోడు ప్రత్యేక ఆఫర్లను ప్రకటించి సేల్స్ గణనీయంగా పెంచుకోవాలని భావిస్తున్నాయి. హైదరాబాద్ కేంద్రంగా సేవలను అందిస్తున్న టెక్నాలజీ స్టార్టప్ సింటిజన్ తెలంగాణ ప్రభుత్వంతో కలిసి మరిన్ని ప్రాజెక్టులను నిర్వహించబోతున్నట్లు వెల్లడించింది. ఆధార్ ఆధారిత డిజిటల్ ఐడెంటిటీ సొల్యూషన్స్ ను అందిస్తున్న సంస్థ తాజాగా సబ్సిడీ మేనేజ్మెంట్ వ్యవస్థను రూపొందించింది. ముఖ్యంగా ప్రభుత్వం అందిస్తున్న సబ్సిడీలు అసలైన లబ్దిదారులకు మాత్రమే చేరవేసే ఈ టెక్నాలజీని 10 రాష్ట్రాలకు అందించడమే లక్ష్యంగా పనిచేస్తున్నట్లు సెంటిజన్ కోఫౌండర్ సిద్ధార్థ్ వెల్లడించారు. ఇప్పటికే మాస్టర్ కార్డ్ నుంచి ఫండింగ్ అందుకున్న సంస్థ వచ్చే ఏడాది మరో సర్వీసెస్ ద్వారా నిధులను సమీకరించబోతున్నట్లు తెలియజేసింది. మేము ఒక టెక్నాలజీ సొల్యూషన్ ప్రొవైడర్ అండి. సో ఆధార్ ఏం చేస్తుంది అంటే, ఆధార్ సర్వీసెస్ ఏ కంపెనీకి పడితే ఆ కంపెనీకి ఇవ్వదు. సో వాళ్ళు ప్రైవేట్ ఎంటిటీస్కి కాకుండా ఎవరైతే రెగ్యులేటెడ్ ఉంటారో వాళ్ళకి లైసెన్సెస్ ఇస్తారనమాట. సో ఆ లైసెన్సెస్ని మేమేం చేస్తామంటే, ఆ లైసెన్స్ని తీసుకొని ఒక టెక్నాలజీ ప్లాట్ఫామ్ డెవలప్ చేశాం. సో మా ప్లాట్ఫామ్లో ఏం జరుగుతుంది అంటే, ఈ ఎవరైతే బీఎఫ్ఎస్ఐ సెక్టర్లో కంపెనీస్ ఉన్నారో వాళ్ళకి మేము ఒక ఈకాస్ అనే ఒక సొల్యూషన్ చేసాం, ఎలక్ట్రానిక్ కస్టమర్ ఆన్బోర్డింగ్ సిస్టమ్. ఇందులో కస్టమర్ ఆన్బోర్డింగ్ని మేము డిజిటైజ్ చేసి విత్ ద హెల్ప్ ఆఫ్ ఆధార్ ఈకేవైసీ అండ్ ఆధార్ ఈసైన్ మళ్ళీ పేపర్లెస్ ప్రాసెస్ కింద చేసి టైం అండ్ మనీని మనం తగ్గించాం వాళ్ళు. అంటే ఇప్పుడు ఫర్ ఇన్స్టెన్స్ బిఫోర్ ఆధార్ తీసుకుందాము, వాళ్ళు ఏం చేసేవాళ్ళంటే ఒక ఫిజికల్ బేస్డ్ ప్రాసెస్ ఉండేదన్నమాట. కస్టమర్ ఆన్బోర్డింగ్ చేయడానికి ఫోటో తీసుకోవాలి, ఐడి ప్రూఫ్ తీసుకోవాలి, అడ్రస్ ప్రూఫ్ తీసుకోవాలి. వీటిని వెరిఫై చేసే మెకానిజం 100% ఫుల్ ప్రూఫ్గా లేదు. సో ఇది ఒకటి ఏంటి అంటే, ఈ ప్రాసెస్ మేము ఇచ్చే ప్రాసెస్ ఇప్పుడు కంప్లీట్లీ ఎలక్ట్రానిక్ ప్రాసెస్. ఈ ఎలక్ట్రానిక్ ప్రాసెస్లో డేటా డైరెక్ట్లీ ఆధార్ డేటాబేస్ నుంచి రావడం, ఆ సెక్యూరిటీని పెంచడం, కరెక్ట్ డీటెయిల్స్ తీసుకురావడం అనేది చేశాము. లెనిన్ కలెక్షన్ను ఎక్స్క్లూజివ్గా అందించడానికి లెనిన్ హౌస్ అందుబాటులోకి వచ్చింది. లెనిన్ హౌస్ బిజినెస్ కాన్సెప్ట్ను ఖమ్మం ఎంపీ నామ నాగేశ్వరరావు ప్రారంభించగా సంస్థ వెబ్సైట్, యాప్ను యాంకర్ రష్మి గౌతమ్ లాంచ్ చేశారు. లెనిన్ ఫర్ ఎవ్రీ వన్ అనే కాన్సెప్ట్తో లెనిన్ హౌస్ మార్కెట్లోకి ప్రవేశిస్తోందని, హైదరాబాద్ కేంద్రంగా ఆపరేషన్స్ మొదలుపెట్టామని లెనిన్ ఫియోస్టా బిజినెస్ డెవలప్మెంట్ హెడ్ ఆదిత్య అగర్వాల్ తెలియజేశారు. తెలుగు రాష్ట్రాల్లో లెనిన్ ఉత్పత్తులకు ఆదరణ బాగుందని ఆయన చెప్పారు. 399 రూపాయల నుంచి 9,999 రూపాయల ధరల శ్రేణిలో ఫ్యాబ్రిక్స్ లభిస్తాయని, రెడీమేడ్లో కూడా అందుబాటులో ఉన్నాయని ఫ్రాంచైజ్ నిర్వాహకులు విజయ్ త్రిపురనేని తెలియజేశారు. లెనిన్ హౌస్ అనేది మల్టీ బ్రాండెడ్, లెనిన్లో ఉండే వరల్డ్ వైడ్ ఉండే మల్టీ బ్రాండెడ్స్ అన్నింటిని ఒక పాత్ మీద తీసుకొచ్చేది లెనిన్ హౌస్ అండి. లెనిన్లో ఉండే ఆల్ వెరైటీస్ ఆఫ్ క్వాలిటీస్ అంటే 399 నుండి రిచెస్ట్ 10,000 రూపీస్ మీటర్ వరకు కూడా అది మార్కెట్లో మీకు ఆల్మోస్ట్ 50% డబుల్ రేట్స్ ఉంటాయి. వాటిని డైరెక్ట్గా మిల్లర్స్ దగ్గర నుంచి, మ్యానుఫ్యాక్చరర్స్ దగ్గర నుంచి ప్రొక్యూర్ చేసి తీసుకొచ్చి 2 టైర్ సిటీస్లో అందుబాటులో ఉంచేదే లెనిన్ హౌస్. చక్కటి విజన్, మిషన్, వాల్యూస్తో హైదరాబాద్లో అగ్రశ్రేణి నిర్మాణ సంస్థగా పేరు పొందిన వాసవి గ్రూప్ హైదరాబాద్ ప్రెస్టీజియస్ ప్రాపర్టీ షో అయిన ట్రెడా 10వ ప్రాపర్టీ షోకు ప్లాటినం స్పాన్సర్గా వ్యవహరిస్తోంది. నిర్మాణ రంగంలో నిష్ణాతులైన డైరెక్టర్ల నేతృత్వంలో ప్రైమ్ లొకేషన్స్లో ప్రీమియం ప్రాజెక్టులు చేపడుతూ అందరి చేత శభాష్ అనిపించుకుంటోంది. ప్రైమ్ లొకేషన్స్లో సూపర్ ప్రాజెక్టులను చేపడుతూ కస్టమర్ల అభిమానాన్ని సొంతం చేసుకున్న వాసవి గ్రూప్ ప్రెస్టీజియస్గా నిర్మిస్తున్న ప్రాజెక్టుల వివరాలు ఇప్పుడు చూద్దాం. వాసవి గ్రూప్ అంటేనే మేలిమి బంగారం. సముద్ర గర్భాన అరుదుగా దొరికే అరుదైన ఆణిముత్యం, ఎప్పటికీ చెక్కు చెదరని ఓ కోహినోర్ వజ్రం. అందుకే ఈ సంస్థ నిర్మించే ప్రతి ప్రాజెక్టు వజ్రంలా ఎప్పటికీ నిత్య నూతనంగా ఉంటుంది. ఆణిముత్యాల్లా అందంగా ఉండే ఈ సంస్థ ప్రాజెక్టులన్నీ స్వర్ణకాంతులతో మిలమిలా మెరుస్తాయి, వందలాది కస్టమర్లను మురిపిస్తాయి. ఎప్పటికైనా వాసవి సంస్థ ప్రాజెక్టులలో ఫ్లాట్లను సొంతం చేసుకోవాలనే భావనను కొత్త వారిలో కలగజేస్తాయి. పాతికేళ్ల రియాలిటీ ప్రస్థానంలో ఎన్నో సవాళ్లను అధిగమించి
ఉన్నత శిఖరాల వైపు దూసుకుపోతున్న ఈ సంస్థ నిర్మించిన ప్రాజెక్టులను చూస్తే ఎవరైనా సంభ్రమాశ్చర్యాలకు లోను కావాల్సిందే. ఐఎమ్ విజయ్ కుమార్. ఐఎమ్ వెరీ గ్లాడ్ టు ఇన్వైట్ యూ ఆల్ ఫర్ త్రిడా ప్రాపర్టీ షో. త్రిడా ఈస్ ద బెస్ట్ ప్లాట్ఫామ్ ఫర్ హోమ్ బయర్స్ అండర్ వన్ రూఫ్ విత్ లాట్ ఆఫ్ చాయిసీ. త్రిడా ఈస్ ద బెస్ట్ ప్రాపర్టీ షో టు నో అబౌట్ హైదరాబాద్ రియాలిటీ. Vasavi Group is participating as a platinum sponsor. We are known for timely delivery with best quality. We are exhibiting projects in this property show, which are in prime locations of Hyderabad. We have very strong association with TREDA since established. This is a good time for every buyer and investor to invest in Hyderabad real estate. హైదరాబాద్లోనే ప్రైమ్ లొకేషన్గా మారిన జేఎన్టీయు హైటెక్ సిటీ రూట్లో వాసవి సిగ్నేచర్ ప్రాజెక్టు నిర్మాణం చాలా క్విక్గా జరుగుతోంది. దాదాపు 2.1 ఎకరాల్లో 164 అపార్ట్మెంట్లతో అందరినీ ఆకట్టుకుంటున్న ఈ ప్రాజెక్టులోని మొదటి 2 ఫ్లోర్లను కమర్షియల్ స్పేస్గా వినియోగిస్తారు. మిగిలిన 8 ఫ్లోర్లలో రెసిడెన్షియల్ ఫ్లాట్లు ఉంటాయి. ఈ డిఫరెంట్ కాంబినేషన్ వల్ల ప్రాపర్టీ వాల్యూస్, రెంటల్ వాల్యూస్ చాలా త్వరగా పెరుగుతాయి. ఇక సర్వీస్ సెక్టార్, ఐటీ పరిశ్రమలతో కళకళలాడే టోలీచౌకి వద్ద వాసవి జిపి ఉషారాం ఇంటెగ్రా టవర్స్ నిర్మాణాన్ని ఈ సంస్థ చేపట్టింది. దాదాపు 1.7 ఎకరాల విస్తీర్ణంలో నిర్మిస్తున్న ఈ ప్రాజెక్టులో రూఫ్ టాప్ గార్డెన్స్, చిల్డ్రన్ ప్లే ఏరియా, మల్టిపుల్ పార్కింగ్ ఏరియా సహా ప్రతి విషయంలోనూ తన ప్రత్యేకతను నిలబెట్టుకోనుంది. సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలకు పెట్టింది పేరైన నానక్రామ్ గూడ వద్ద జీపీ ట్రెండ్స్ వెంచర్ను ఐటీ ప్రొఫెషనల్స్, ఎగ్జిక్యూటివ్లు బాగా ఇష్టపడుతున్నారు. దాదాపు 2.5 ఎకరాల స్థలంలో కేవలం ఒకే ఒక్క టవర్ను నిర్మించి ఎక్కువ భాగాన్ని సౌకర్యాల కోసం, గ్రీనరీ కోసం ఈ సంస్థ వినియోగిస్తోంది. మరోవైపు శ్రీనిలయం ప్రాజెక్టు ఎల్బీ నగర్ రూపురేఖల్ని సమూలంగా మార్చివేస్తోంది. దాదాపు 11 ఎకరాల విస్తీర్ణంలో 11 టవర్లతో 773 అపార్ట్మెంట్లతో కనువిందు చేయనున్న ఈ భారీ ప్రాజెక్టు దాదాపు ఓ మినీ టౌన్ గా మారనుంది. మెట్రో రైల్ కనెక్టివిటీ ఉండటం శ్రీనిలయానికి మంచి అడ్వాంటేజ్ గా మారింది. We are the platinum sponsor for TREDA property show. We are continuously participating this property show. We are very happy. We are coming out with residential projects, commercial projects at premium locations, LB Nagar, Hafizpet, Gachibowli, Nanagram Gouda. We entered into agreement for a new project at Bachupalli. EV Business Weekend Visheshalu. Chustunnam Nandi TV5.